ఓన్లీ మన మంగోడు కాన్షియన్స్ కి ఎన్నికలు వచ్చాయి. ఎందుకు వచ్చినాయి? ఆయన మనం గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నా కూడా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని గెలిపిస్తే ఆయన ఏం చేసింది? 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం కాన్షియన్స్ ని అమ్ముకుని మన అందరి నమ్మకాన్ని ఎస్ మునుగోడు ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో టీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 13వ వార్డులో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా గల్లీల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్క అవకాశం ఇవ్వాలి, కేసీఆర్కి ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. అయితే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కొంతమంది ఉన్నారు, మెరాజ్ ఖాన్ ఉన్నారు, అదేవిధంగా రామచంద్రపురానికి సంబంధించిన సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్ ఉన్నారు, అలానే చాలామంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ సుమారు 20 రోజులుగా ఇక్కడే మకాం వేసి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మెరాజ్ ఖాన్ ఉన్నారు. అన్న ముందుగా నమస్తే. మాటల మాంత్రికుడు అంటారు మిమ్మల్ని. ఇక్కడ జనాలందరితో చాలా చక్కగా కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మీరు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు జనాలు ఏం చెప్తూ ఉన్నారు? మీకు ఎట్లా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? మేము ఇక్కడ జనాల దగ్గరకు వచ్చి ఏ మాయ మాటలు చెప్పట్లేదు. బీజేపీ లేక ప్రజలను గోల్మాల్ చేసి అయోమయంలో పెట్టడం లేదు. మేము వచ్చి ప్రజలకు ఇక్కడ వివరిస్తుంది ఒకటే, మేము చేస్తున్న సంక్షేమ పథకాలు, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధినే ప్రజలకు వివరిస్తున్నాం. అది చూసి ఓటమేయమని అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే అధికారం, ఓటు అడిగే హక్కు మాకుంది కాబట్టి ప్రజలను మా సంక్షేమ పథకాలు, మా ఒక అభివృద్ధిని వివరించి ఓటు అడుగుతున్నాం. బీజేపీ లెక్క జూటా మాటలు మాట్లాడి ఉన్నది లేనట్టు చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓట్లు అడగట్లేదు. కాబట్టి మునుగోడు ప్రజలు తప్పకుండా ఒక తెలివివంతమైన ప్రజలు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక చరిత్రాత్మక తీర్పించినటువంటి ప్రజలు ఇక్కడ ప్రజలు. చాలా వ్యూహాత్మకంగా చాలా రాజకీయాలను విశ్లేషించుకునే ప్రజలు మునుగోడు ప్రజలు. కాబట్టి చాలా తెలివివంతమైన వాళ్ళు కూడా ఈసారి ఓటేసి మంచి రిజల్ట్ మాకు ఇవ్వబోతుందనే ఆశాభావం మాకుంది. అంటే సరే, 13వ వార్డుకి సంబంధించి మీరు ఇన్ఛార్జ్గా తిరుగుతున్నారు, పరమేష్ యాదవ్ గారు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. మీరు వస్తున్న రోడ్లు కొంచెం బాగానే ఉన్నాయి. మేము ఇందాక ఒక వార్డులోకి వెళ్ళాం, అక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి. అంటే హైవేకి పక్కనే ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేని పరిస్థితి. జనాలు కూడా అదే చెప్తూ ఉన్నారు, సరే ఎలక్షన్లకు వీళ్ళు వచ్చారు మమ్మల్ని అడుగుతూ ఉన్నారని చెప్పి. ఒకవేళ టీఆర్ఎస్కి అవకాశం ఇస్తే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే ఈ మున్సిపాలిటీ బాగుపడే అవకాశం ఉందా అని చెప్తారు? వాస్తవంగానే మీరు చెప్పినట్టు హైవేకి పక్కనే ఉండి హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ చోటుప్పల్ మున్సిపాలిటీ. మరి ఏ ప్రభుత్వానికైనా సరే సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం అభివృద్ధి రెండు అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చోటుప్పల్లో జరిగింది ఏంటంటే, ఇక్కడ వాస్తవం కూడా ఈ మున్సిపాలిటీలో ఎక్కువ డెవలప్మెంట్ జరగలేదు. కొత్త కొత్తగా కాలనీస్ వెలిసినాయి. ఆ కాలనీస్లో రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఆ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఆ సమస్యకు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యే గెలిచేట టైంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ అప్పుడే కొత్త కొత్తగా ఆయన మున్సిపాలిటీ, నేను అన్నీ చేస్తా, అభివృద్ధి చేస్తా అని మాయ మాటలు ముందే చెప్పారు తెలుసు మీకు. రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన గోల్మాల్ చేసి గెలిచేటోడు. ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అన్ని అబద్ధ ప్రచారాలు చేసి వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి పైసలన్నీ పబ్లిక్కి వంచి గెలిచే నాయకుడే రాజగోపాల్ రెడ్డి. గతంలో కూడా అదే చేసి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను మోసం చేసి గెలిచిండు. గెలిచినప్పటి సంది ఒకనాడు కూడా ఈ మున్సిపాలిటీలో అడుగు పెట్టలేదు, ఏ గల్లీలో తిరగలేదు, ఏ వార్డులో తిరగలేదు. కనీసం మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్ అభివృద్ధి చేద్దామని ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు పోయి నిధులు తీసుకురాలేదు. కాబట్టి మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు. అందుకే మేము ఓటర్లకు ఈరోజు మాటిస్తున్నాం. మేము ఈరోజు ఏదో ఎలక్షన్ వరకు వచ్చి ఉండి వెళ్ళిపోయి మాట మార్చే వ్యక్తులు కాదు. మా ఫోన్ నెంబర్లతో సహా ప్రజలకు ఇచ్చి, మా గూడెం మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇన్ఛార్జ్కున్నారు, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయనతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మాటిస్తున్నాం. రేపు పొద్దున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా అభ్యర్థిని ఒకవేళ మీరు గెలిపించినట్టే చౌటుప్పల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత మా ఎమ్మెల్యే గారు మేము తీసుకుంటామని ప్రజలకు మాటిస్తున్నాం. ఆ విధంగా మేము చేసి కూడా చూపిస్తామని చెప్పేసి ప్రజలకు కూడా మా మీద నమ్మకం ఉంది. ఆ విధంగా మేము చేసి చూపిస్తాం. సరే, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు, చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అదేవిధంగా పింఛన్ టైం టు టైం మేము అందించగలుగుతున్నామని చెప్పి. ఇది బీజేపీ వాళ్ళ ప్రశ్న అనుకోండి. వాళ్ళు ఇప్పటికే ఒక మేనిఫెస్టో విడుదల చేశారు, సుమారు 30 అంశాలు ఉన్నాయి. 200 కోట్ల రూపాయలతో రోడ్లు వేపిస్తాను, ఒక నవోదయ పాఠశాల తీసుకొస్తాను, అదేవిధంగా ఐటీఐ కాలేజ్ని అభివృద్ధి చేస్తాను సుమారు 25 కోట్లతో, ఒక హాస్పిటల్ కూడా నేను తీసుకొస్తాను ఈఎస్ఐ హాస్పిటల్ అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించారు. ఇన్ని హామీలు వాళ్ళు ఇస్తున్నప్పుడు
కేసీఆర్ కి టిఆర్ఎస్ కి ఎందుకు ఓట్లేయాలి? వాళ్ళు కేంద్రం నుంచి తెచ్చుకుంటామంటున్నారు కదా నిధులు. ఎగ్జాక్ట్ గా అన్న, మంచి ప్రశ్న అడిగారు మీరు. మేము ఈరోజు ప్రజలకు ఓట్లు అడుగుతున్నాం. ఏమని అడుగుతున్నాం? మేము 2000 పెన్షన్ ఇస్తున్నాం, ఓటేయండి. మేము ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నాం, ఓటేయండి. మేము షాదీ ముబారక్ ఇస్తున్నాం, ఓటేయండి. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఓటేయండి. మేము కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఓటేయండి. మేము చేనేతలకు చేనేత బంధిస్తున్నాం కాబట్టి ఓటేయండి. దళితులకు దళిత బంధిస్తున్నాం కాబట్టి ఓట్లేయండి. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఈరోజు హాస్టళ్ళు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తూ సన్న బియ్యంతో భోజనాలు పెడుతున్నాం కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. మీరు ఏం ముఖం పెట్టి ఓట్లు అడుగుతున్నారని బీజేపీ నాయకులు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు గ్యాస్ ధరను 400 నుంచి 1200 చేసినందుకు మీకు ఓటేయాలనా? లేకుంటే మీరు పిల్లల లాగే పాల నుంచి చాక్లెట్ దగ్గర దాకా జిఎస్టీ విధించినందుకు మీకు ఓటేయాలనా? లేకపోతే మీరు నల్లదలాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచాలని మోసం చేసి గద్దెని ఎక్కినందుకు ఓటేయాలనా? మీకు ఏ కారణంతో ఓటేయాలనో ఒక కారణం మీరు చెప్పగలగరా అని మేము బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మనం చూసాం హుజూరాబాద్లో రఘునందన్ రావు ఇదే తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారు. ఆ రోజు చెప్పాడు 2000 ఉన్న పెన్షన్ నేను నరేంద్ర మోడీతో చెప్పి నేను 3000 చేస్తాను. నీ గుజరాత్ రాష్ట్రం నువ్వు గుజరాత్ మోడల్గా చూపించే దేశం అంతా గుజరాత్ మోడల్గా నువ్వు చూపించుకుంటే నీ గుజరాత్ రాష్ట్రంలోనే పెన్షన్ 700 ఉంటే నువ్వు తెలంగాణలో 3000 రూపాయలు ఎట్లిస్తావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాను. మీరు కేవలం ప్రజలను మభ్యపెట్టి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గద్దెనకే. ఈరోజు ఆల్రెడీ రఘునందన్ రావు గెలిచిండు, ఇంతకుముందు రాజాసింగ్ గెలిచిండు, మొన్న ఈటల రాజేందర్ గెలిచిండు. ఈ 3 నియోజకవర్గాల రాని కేంద్ర నిధులు మునుగోడు నియోజకవర్గం ఎట్లా వస్తుంది? ఇదే స్టేట్మెంట్ని మీ అమిత్ షాతోనో మీ కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మీరు ఇప్పగలుగుతారా? మీకు ఆ దమ్ముందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కేవలం కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం ఈరోజు బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. ప్రజలు ఖచ్చితంగా మునుగోడులో చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. అంటే చిత్ర విచిత్ర రాజకీయాలు ఈ గల్లీల్లోకి వచ్చాక మాకు ఇప్పుడే తెలుస్తుంది. కొంతమంది మహిళలు వచ్చి బ్యూటీషియన్లు వచ్చి చేతి మీద టాటూలు వేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక పార్టీకి సంబంధించిన గుర్తేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది మహిళలు మీతో మాతో స్వయంగా చెప్తున్నారు. ఏ పార్టీ వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు, ఏం గుర్తేస్తూ ఉన్నారు? అంటే ఈరోజు ఏం జరిగిందంటే కొన్ని సర్వేలు, ఈరోజు బీజేపీ పార్టీ చేసిన సర్వే కానీ, టీఆర్ఎస్ పార్టీ చేసిన సర్వే కానీ, ఒక మీడియా సంస్థలు చేసిన సర్వేలు కానీ, ఏ సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సహా కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సహా అన్ని సర్వేలలో కూడా ఈరోజు మునుగోడు నియోజకవర్గం భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఈరోజు ప్రజలు ఎవరైతే టీఆర్ఎస్కి అండగా నిలబడ్డారో, ఈరోజు సంక్షేమ పథకాలు అనుకున్నటువంటి పెన్షన్దారులు కానీ మహిళలకు కానీ వాళ్ళ ఓటు మాకు రాదని తెలిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మైదాకు వేస్తామని చెప్పేసి వాళ్ళ చేతిపైన పువ్వు గుర్తును దించిపోతున్నారు, లేదంటే కారు గుర్తును దించిపోతారు. అంటే ఎన్నికల నిబంధనల నియమావళి ప్రకారం మన చేతిపైన ఏదైనా గుర్తు మనం ఉంటే ఎన్నికల్లో ఆ ఎన్నికలకు కూర్చున్న ఏజెంట్ అభ్యంతరం తెలితే మనకు ఓటేసి అధికారం కోల్పోతాం. కాబట్టి మనకు రాదు ఖచ్చితంగా ఈ ఓటు అని చెప్పి తెలిసిపోతే పక్కనే చూసాం, పక్క ఊర్లో 400 మహిళలకు హైదరాబాద్ నుంచి బ్యూటిషియన్లను తీసుకొచ్చి మైదాకి వేసిపోయారు. మా గల్లీలో కూడా 2 ముగ్గురికి వచ్చి అడగారంట, మీకు ఫ్రీగా మైదాకి వేస్తాం, బీజేపీ తరఫున వచ్చి ఫ్రీగా మైదాకి వేస్తాం. అంటే మహిళలు ఇక్కడ తెలివంతులు కాబట్టి వాళ్ళని తిప్పికొట్టారు. మేము ఇక్కడ మీ మీడియా సంస్థ ద్వారా కూడా వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం, మునుగోడు నియోజకవర్గా మహిళలందరూ జాగ్రత్తగా ఉండండి, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఓడిపోతున్నాం కాబట్టి ఏదో చేద్దామని ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఎవరు మైదాకేసినా ఏపించుకోకండి. ఒకవేళ మైదాకేస్తామని వస్తే స్థానిక టీఆర్ఎస్ నాయకులకు కానీ, లేకుంటే స్థానికంగా ఉండే ఎన్నికల అధికారులకు కానీ, లేకుంటే స్థానికంగా ఉండే పోలీస్ అధికారులకు కానీ సమాచారం అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు చరిత్రాత్మక అయినటువంటి ఈ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల్లో ప్రజలు చాలా తెలివంతంగా ఆలోచించి ఈరోజు బీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. మీరు కేవలం ఒక వ్యక్తి కోసం 18,000 కాంట్రాక్ట్ ఇచ్చారు, ఒక వ్యక్తి కోసం. అదే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించారు. మీకు ఒక వ్యక్తి కన్నా ఒక జిల్లా ఇంపార్టెంటే మీరు చెప్పండి. ఉమ్మడి 11 జిల్లాకు అదే 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మేము ఎన్నికల నుంచే విరమించుకుంటామని చెప్పారు. మీరు 1800 కోట్లు ప్రకటించుకుంటే మేము ఎన్నికల పోటీ ఉండదు, మీకే బీజేపీ పార్టీకే ఇది సీట్ వస్తుంది కదా. కేవలం మీరు ఈరోజు అది ప్రకటించని ప్రభుత్వం రేపు పొద్దున 200 కోట్లు 300 కోట్లు మునుగోడు నియోజకవర్గానికి ప్యాకేజ్ ఇస్తారని మేము ఎట్లా నమ్మాలి? మునుగోడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మాకు కంచుకోట మునుగోడు నియోజకవర్గం అని చెప్పి. ఏంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీని చాలా ప్రూహాత్మకంగా వెంకటరెడ్డి బ్రదర్స్ అనే వాళ్ళు వాళ్ళ మైండ్ గేమ్తో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేశారు, అందులో సక్సెస్ కొట్టారు. ఈరోజు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రావంతి గారికి టికెట్ ఇప్పించడంలో సఫలమై టికెట్ ఇప్పించి విదేశాలకు వెళ్ళిపోయారు. అక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి మీరు మా తమ్మునికి మద్దతు ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు పాపం మేము కాంగ్రెస్ పార్టీ శ్రావంతి గారు అంటే మాకు కూడా సానుభూతి ఉంది, కానీ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకు నాయకులే మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు.
ఈరోజు ప్రజలు అందరూ గమనించారు ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రెండు గూట ఈరోజు ప్రజలను మేలు చేసే పార్టీలు కావు ప్రజల సంక్షేమాన్ని కోరే పార్టీలు కావు ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పార్టీలు మార్చే నాయకులు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ప్రజలు ఓటు వేయబోతున్నారు గెలిపియబోతున్నారు చివరిగా నా ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలి పరమేష్ గారికి ఒక 100 ఓట్లు అప్పజెప్పారు ఇన్ఛార్జిగా మీకు ఒక 100 ఓట్లు అప్పజెప్పారు ఇన్ఛార్జిగా అంటే టిఆర్ఎస్ నాయకులకు ఇప్పటికే డబ్బులు చేర్నయ్యి పార్టీ నుంచి ఓటుకి 3000 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి నుంచి పంచేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు విమర్శ చేస్తున్నారు మీకు వచ్చినా 3 లక్షలు బీజేపీ వాళ్ళకు ముందే వాళ్ళు ఏంది బట్టకాల్సి మీ దేశుడు ఫస్ట్ నుంచి అలవాటు వాళ్ళకు ఈరోజు మా కేటీఆర్ గారు నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్లో క్లియర్గా చూపించారు ఈరోజు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీ నుండి కొన్ని వేల కోట్లు మునుగోడులో ఉన్నటువంటి ముఖ్య నాయకుల అకౌంట్లోకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈరోజు మేము ఈ గల్లీలో తిరుగుతున్నాం మేము బయటకు పోయినా గల్లీ వాసులను అడగండి మేము ఎవరికైనా ఒక ఛాయ్ కూడా దాపలేం వాసం వాళ్ళే మమ్మల్ని ఛాయలు దాపుతారు భోజనాలు చేపిస్తారు ఈరోజు వాళ్ళు బీజేపీలో వచ్చేసి ఓటర్ లిస్టు ప్రకారము ఫోన్పే గూగుల్ పే నంబర్ను నిన్నటి నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొని పోతున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు డబ్బులతో కొనే ప్రయత్నం చేస్తున్నారు మాకు డబ్బులతో ఓట్లు కొనే అవసరమే లేదు ఎందుకంటే మా సంక్షేమ పథకాలు మా అభివృద్ధిని చూసే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం ఉంది 3 లక్షలు కాదు 3000 రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టలేదు మేమే ఉల్టా ఓటర్ల దగ్గర ఛాయ్ తాగుతున్నాం వాళ్ళే మాకు భోజనానికి పిలుస్తున్నారు వాళ్ళే మాకు తిన్నారా లేదా అని ఆప్యాయంగా పలకరిస్తూ మమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మా గల్లీలో కనిపిస్తుంది మేము వెళ్ళినాక మీరు కూడా వెరిఫై చేయండి ఎంక్వైరీ చేయండి మీకు ఎన్ని పైసలు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి మీకు కూడా వాస్తవాలు తెలుస్తాయి కదా పరమేష్ గారు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఓట్లు వేయాలి కేసీఆర్కి టీఆర్ఎస్కి అని చెప్పి జనాలు కొన్ని సమస్యలు కూడా చెప్తూ ఉన్నారు కదా అవి మీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఏం చెప్తారు ఖచ్చితంగా మేము ఇక్కడ మన మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పటంజరి శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము పనిచేయడం జరుగుతుంది మాకు ఇచ్చినటువంటి 100 ఓట్లు ఏదైతే ఇన్ఛార్జిగా ఇచ్చారో ఇక్కడ పద్మశాలని కాలనీలో వేయడం జరిగింది ఈ కాలనీలో మంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి గడపకి వెళ్ళినా ప్రతి ఇంటికి ఏదో రకంగా మన కేసీఆర్ గారి పథకం వారికి కళ్యాణ లక్ష్మి కానివ్వండి లేదా పింఛన్ కానివ్వండి లేదా హ్యాండిక్యాప్ పింఛన్ కానివ్వండి ముఖ్యంగా ఏంటంటే ఈ పద్మశాలి కాలనీలో 50 సంవత్సరాలకు పింఛన్ ఇవ్వడం అయితే ఏదైతే ఉందో చాలా మంచి అంశము ఇక్కడ చాలామంది లబ్ధిదారులు ఉన్నారు పద్మశాలిని వాళ్ళు ఈ నాకు ఇచ్చిన ఈ 100 ఓట్లలో సుమారు 56 మంది పద్మశాలిలో ఉన్నారు ఆ 56 మందితో పాటు మిగతా అందరు కూడా వాళ్ళకు ఇంటికి ఏదో పథకం చేరుతుంది కేసీఆర్కే ఓటేస్తామని వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఏదైనా సమస్యలు ఉన్నది ఏదైతే మేము మాకు ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం చెప్పినా కానీ దాన్ని మన మా గౌరవ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది ఆయన మళ్ళా ఇక్కడ ఉన్న స్థానిక లీడర్స్తో చర్చించి ఆ సమస్యలన్నీ కూడా తీర్చడానికి చూస్తున్నారు నమ్మకముందా ఫైనల్గా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఓటర్లు అవకాశం ఇస్తారని ఖచ్చితమైనటువంటి నమ్మకము కంపల్సరీ ఏంటంటే ఓటరు ఏడ కూడా ఒక్కసారి కూడా వేరే పార్టీ సైడ్ చూడట్లేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఈ ప్రాంతానికి కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎటువంటి పనులు కానీ ఏం కానీ చేయలేదు అంతకుముందు కూడా ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు మేనిఫెస్టోలు అది చేస్తామో ఇది చేస్తామని అంటున్నారు కదా వాళ్ళన్నీ చెయ్యని మేనిఫెస్టోలు తెస్తామని చెప్పి చెప్తున్నారు ఈరోజు మనము ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మా చేస్తున్న పనే చెప్పినాం కానీ చేస్తాము అని మాత్రము చెప్పకుండానే అంత పనులు మాకు చేసి పెట్టిండు కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు చేసిన పథకాలే ఖచ్చితంగా సంక్షేమ పథకాలే మన టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో ఈరోజు గెలిపియబోతున్నాయి ఎస్ సార్ టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కమ్యూనిస్టులు కూడా గల్లీ గల్లీకి వెళ్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు మా ఎట్లా అనిపిస్తుంది చాలా చక్కగా కనిపిస్తున్నాయి టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ కండువాలు ఒక మెడలో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడైతే మా కమ్యూనిస్ట్ వాళ్ళం టీఆర్ఎస్కు సపోర్ట్ ఇచ్చినాం సపోర్ట్ ఇచ్చి తిరగాలని మాకు ఆవిచ్చారు మేము తిరుగుతున్నాం మాకు ఏడికి పోయినా కొంచెం పర్వాలేదు మంచిగా ఉంది అంటే మహిళలతో మీకు బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి ఐద్వాలో కూడా మీరు పనిచేస్తున్నారు మహిళలు మిమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు ఏంటి అవకాశం ఇచ్చేటట్టున్నారా టీఆర్ఎస్కి ఏం తప్పరు మహిళలు అవకాశం ఇస్తారు ఈసారి గెలిపిస్తాం గెలిపించి మా కమ్యూనిస్ట్ ఏందో చూపించుకుంటాం ఇది ఓవరాల్గా చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా ఇక్కడ మొహరించి ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలి అనేది వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇందాక చూసినట్టే మిరాజ్ ఖాన్ గారు కానివ్వండి అదేవిధంగా పరమేష్ యాదవ్ గారు అలానే సీనియర్ నాయకులంతా వాళ్ళకి అప్పజెప్పిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఖచ్చితంగా
ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవటం ఖాయమని చెప్పి వీళ్ళు గంటాపదంగా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 చౌటుప్పల్ మున్సిపాలిటీ నుంచి.